వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మరి ఎలాగా? కానీ తన గురించి ఎదురు చూస్తున్న చాలా మంది కోసం తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఎక్కడి నుంచో వచ్చిన పిందెని చూసి రెచ్చిపోయాడు కదా. ఎక్కడి నుంచి వచ్చిన గాలి అటే వెళ్ళిపోయింది. ఈ రోజు మీ పంటని పొలాన్ని మొత్తం ఎత్తుకెళ్ళినా అడిగే దిక్కులేదు మీకు. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఎవడో హీరో వస్తాడు రా. ఒకసారి కళ్ళు మూసుకో. వచ్చాడా? రాలేదురా. చెప్పానా ఇదేనా సినిమానా? ఇంకోసారి మూసుకు 2 నిమిషాలు వచ్చేస్తాడు. కల్లేగా. వచ్చాడా? రాలేదే. చెప్పానా మన ఊర్లో ఈ రేవలు లేరని? నువ్వు వెళ్ళొచ్చుగా. వాళ్ళ డైలాగ్ చెప్తే వింటారా? కొడతారు. వెళ్దామా? వెనక్కేగా. పదా. వచ్చారా పందెం కోడి? ఆడొస్తాడు. నాకు ముందు తెలిసే ఫోన్ చేశాడు. మరి నన్ను ఎందుకు వెళ్ళమన్నా? హీరో విలువ తెలియాలంటే ఆడవాడు బలవాళ్ళు రా. సుకుమార్ వద్దురా, గొడవద్దు. బాబు ఆడిని మాత్రం ఊళ్ళో అడుగు పెట్టనివద్దు. చెప్పాను కదా నాన్న, ఇది మన ఊరు. రమ్ముంటే ఈ గీత దాటి రాదా? నువ్వు కాదరా పెట్టేది హద్దులు, ఇప్పుడు నేను పెట్టాను. నువ్వేరా వెళ్ళరా. సుకుమార్ మీరు కూడా వెళ్ళరా. ప్రేమను ఆయుధంగా వాడుకొని చాలా కుటుంబాన్ని నాశనం చేసావు కదా, ఇప్పుడు అదే ప్రేమ నిన్ను కొట్టింది. మన ఇద్దరం తర్వాత కొట్టుకుందాం, ముందెలా పని చూసుకోపో. దయచేసి నా మాట వినండి, నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆపమంటారు కదా. శాంకరిని నేను ప్రేమించలేదు. కారణం ప్రేమంటేంటో నాకు తెలియదు. నిజానికి శాంకరిని నేను ద్వేషించాను, అసహ్యపడ్డాను. ఎందుకంటే నా దగ్గర లేని ప్రేమ తన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి. తను సొంతం చేసుకోవడానికే మిమ్మల్ని అందరినీ విడతీయాలనుకున్నాను. అయినా ఎదురుగా ఉన్న బంధువుల్ని బాంధవ్యాలు వదిలేసుకొని ఎక్కడో ముక్కు మొఖం తెలియదు